తెలంగాణలో టీఆర్ఎస్ టీ కాంగ్రెస్ మధ్య వార్ ముదురుతోంది. నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయ సేగ రాజుకుంది. కేటీఆర్ రాజకీయ సన్యాసం కామెంట్ పై టీ కాంగ్రెస్ నేతలు ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ఓడితే తన ఫ్యామిలీ పాలిటిక్స్ నుండి తప్పుకుంటుందని ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ కుటుంబం రెడీయేనా అంటూ ప్రతి సవాల్ విసిరారు. తెలంగాణ రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. ముందస్తు ఎన్నికల ప్రచారంతో పార్టీలు దూకుడు పెంచాయి. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పోటాపోటీ వ్యూహాలతో జనంలోకి వెడుతున్నాయి. నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు రాజకీయ సెగ రాజేస్తున్నాయి. గద్వాలలో మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్తో పొలిటికల్ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగింది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారని సవాల్ విసిరిన కేటీఆర్, కాంగ్రెస్ ఓడిపోతే ఉత్తమ్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు. కేటీఆర్ సవాల్ను స్వీకరించారు ఉత్తమ్. కాంగ్రెస్ ఓడితే తన కుటుంబం రాజకీయాల నుండి తప్పుకుంటుందని ప్రకటించిన కెప్టెన్, ఇదే సవాల్ కేసీఆర్ ఫ్యామిలీకి వర్తించాలని డిమాండ్ చేశారు. పౌరుషాల పురిటిగడ్డ అయిన నడిగడ్డ వేదికగా నేను అడుగుతా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, 2019 ఎన్నికలకు ఇంకా 20 నెలల సమయం ఉంది. 2019 ఎన్నికల్లో మళ్ళీ ఖచ్చితంగా హైదరాబాద్ లో, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాకపోతే నాకు ఇంకా 41 ఏళ్ళే. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, తీసుకుంటావా అని అడుగుతా ఉన్నా. నాకు ధైర్యం ఉంది, ప్రజల మీద నమ్మకం ఉంది, నీకున్నదాన్ని నేను అడుగుతున్నా. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే నేను, నా కుటుంబ సభ్యులు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాము. అదే విషయం మీకు, మీ కుటుంబ సభ్యులకు కూడా వర్తించాలి. దీనికి నేనేం కండిషన్స్ పెట్టడం లేదు. వాళ్ళు ఒప్పుకోకున్నా సరే, కానీ నువ్వు అన్న మాటలకి మీ నాయన, మీ బావ, మీ చెల్లెలు మీరందరూ కూడా కట్టుబడి ఉండాలి. మేము అధికారంలోకి వస్తే మీరు రాజకీయాల నుంచి తప్పుకోవాలి. మీరు అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్తో గెలవలేకుంటే నేను, ఇప్పుడు నా భార్య కూడా ఎమ్మెల్యే, మేము రాజకీయాల నుంచి తప్పుకుంటాం. కేటీఆర్ కామెంట్స్ పై టీ కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ కు సవాల్ చేసే అర్హత మంత్రి కేటీఆర్ కు లేదు అని డీకే అరుణ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచే ప్రసక్తే లేదని అరుణ తేల్చి చెప్పారు. అంటే ఎన్నికల్లో మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ గెలవదు, మేము ఇస్తే రాజకీయాలను తప్పుకుంటామంటే ప్రజలను మళ్ళీ ఒకసారి నమ్మించి మేము అధికారంలోకి వస్తామని నమ్మించడానికి మీరు చేస్తున్నటువంటి మోసం అని చెప్పి సందర్భంగా ప్రజలు గ్రహించాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీ తల కిందికి కాళ్ళు పై చేస్తే కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. మేము ఛాలెంజ్లు చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఛాలెంజ్ చేయాలంటే కేసీఆర్ తో చేయాలి ఛాలెంజ్. కేసీఆర్ ఏమైనా ఛాలెంజ్ చేస్తే ఛాలెంజ్ స్వీకరిస్తాం, కేటీఆర్ ఛాలెంజ్ చేస్తే లాభం లేదు. కేటీఆర్ సవాల్ను ఉత్తమ్ స్వీకరించడంతో అధికార ప్రతిపక్ష పార్టీల వార్ ముదురుతోంది. ఉత్తమ్ ప్రతి సవాల్ పై కేసీఆర్, కేటీఆర్ ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తిగా మారింది. కేంద్రం చేతిలో ఆంధ్రప్రదేశ్ మరోసారి మోసపోయింది. బడ్జెట్ సాక్షిగా నవ్యాంధ్రను నట్టేట ముంచేసింది మోడీ సర్కార్. పునర్విభజన చట్టంలోని హామీలను ఇప్పటికే తుంగలో తొక్కేసిన కేంద్రం రాష్ట అవసరాలను కనీసం లెక్కలోకి కూడా తీసుకోలేదు. ఇంకా కేంద్రంతో టీడీపీ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలా, పొత్తును వదులుకొని పోరాటం చేయాలా? అమరావతి నిర్మాణం, వెంటాడుతున్న ఆర్థిక లోటు, పోలవరానికి నిధుల సమస్య, విశాఖ రైల్వే జోన్ స్పెషల్ స్టాటస్ కింద రావాల్సిన నిధులు, కేంద్రం ఏర్పాటు చేస్తున్న సంస్థలకు నిధుల కేటాయింపు, ఇలా ఎన్నో అంశాలున్నా దేన్ని కరుణించలేదు మోడీ సర్కార్. అసలు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఒకటి ఉందన్న సంగతే మోడీ మర్చిపోయారేమో అనిపిస్తోంది. కేంద్ర బడ్జెట్ ని చూస్తుంటే మరో ఏడాదిలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పెండింగ్ హామీలకు ఈసారైనా నిధులు దక్కుతాయి అని ఆశించిన చంద్రబాబు సర్కార్ కు ఎప్పట్లానే షాక్ ఇచ్చారు మోడీ. బడ్జెట్ లో మొండి చేయి చూపించారు. చాలా నిరాశంగా ఉంది. అందరూ కూడా, ఎంపీలందరూ కూడా, అంటే ప్రజలు కూడా అదే ఫీల్ అవుతున్నారు. మా అభిప్రాయం కూడా అదే. బడ్జెట్ లో మెన్షన్ చేయకుండా, ఎందుకంటే ఇప్పటి వరకు పెట్టిన ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది. కాంపౌండ్ వాళ్ళు కట్టి స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఏమాత్రం కన్స్ట్రక్షన్ లో ప్రోగ్రెస్ చూపించకపోవడం అనేది కూడా నిరాశగా ఉంది. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తే ఇప్పుడు నిధులు కేటాయించకుండా తొక్కేస్తోంది మోడీ సర్కార్. మన పక్కనే ఉన్న బెంగళూరు మెట్రోకు 17,000 కోట్లు, ముంబైలో సబర్బన్ రైల్వే నెట్వర్క్ అభివృద్ధికి ఇంకా 11,000 కోట్లు కేటాయించామని ఘనంగా చెప్పుకున్న జైట్లీ,
ఆంధ్రప్రదేశ్ ను ఎందుకు మర్చిపోయారో అందరికీ అర్థమైపోతోంది. ఏపీలో బీజేపీ బలంగా లేకపోవటం, హామీలు నెరవేర్చితే ఆ క్రెడిట్ టీడీపీకి దక్కుతుందేమోనన్న అనుమానమే మోడీ ఈ వివక్ష చూపించడానికి కారణము అనే వాదన వినిపిస్తోంది. రాష్ట్రానికి వెంకటేశ్వర స్వామి మూడు నామాలు విగ్రహాలు అక్కడ చెప్పింది ఒకటి, ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర చెప్పింది ఒకటి, ఆ నామాలు ఇవాళ మాకు అతికించి పంపిస్తున్నారు నరేంద్ర మోడీ గారు. పంగనామాలు అంటే ఇంకా మళ్ళా రాజధాని మెట్రో రైలు ఏంది ఏంది లేదు. మాకు రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు పూర్తి కావస్తోంది, ఇంకా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. పునర్విభజన చట్టంలోని సమస్యలు పూర్తిగా పరిష్కారం అయిందే లేదు. ఆదుకోవాల్సిన కేంద్రం అత్యంత దారుణంగా వ్యవహరిస్తోంది. ఇంతకాలం పొత్తులో ఉన్నామని, సానుకూలంగా నిధులు రాబట్టుకుంటాం అని చెప్పిన టీడీపీ నేతలు ఇప్పుడు బడ్జెట్ను చూసి తెల్లమొహం వేస్తున్నారు. జనానికి తమ మొహం ఎలా చూపించాలని టెన్షన్ పడుతున్నారు. డీటెయిల్డ్ బడ్జెట్ లో కూడా చూశాను నేను, డీటెయిల్డ్ బడ్జెట్ స్కీమ్స్ అన్ని కూడా ఉన్నాయి, కానీ వాళ్ళంతా కూడా జనరల్ స్కీమ్స్ పెట్టుకున్నారు చెప్పి పెట్టారు తప్ప, ఆ జనరల్ స్కీమ్స్ లో ఏమైనా వస్తే ఏపీకి రావచ్చు అంటే త్రూ అవుట్ కంటిన్యూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని ఒకలాగే చూశారు. ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేసు కాబట్టి స్పెషల్గా చూడమన్నాం, మన ఇష్యూస్ కూడా స్పెషల్గా రిప్రజెంట్ చేశాం, ఆ రిప్రజెంట్ చేసినటువంటి మన సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవి స్పెషల్గా ఈ బడ్జెట్ లో పెట్టలేదు. దట్స్ వై వి ఆర్ నాట్ హ్యాపీ విత్ దిస్ బడ్జెట్. బడ్జెట్ కేటాయింపులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ ఎంపీలు ఆర్థిక శాఖ సీఎంఓ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంట్ లో పోరాడాలని ఎంపీలను ఆదేశించారు. కార్యాచరణను ఖరారు చేయడానికి ఆదివారం అమరావతిలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అటు రెండు నెలల్లోగా పెండింగ్ నిధులు రాబట్టుకునేలా చూడాలి అని సూచించారు. మరోవైపు చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ లో రాజీనామాలు చేద్దామంటూ ఓ ఎంపీ ప్రతిపాదించారు. అయితే రాజీనామాలు ఇప్పుడే వద్దని, కొంతకాలం వేచి చూద్దామని చంద్రబాబు సూచించినట్టు సమాచారం. ఇంకా ఇలా చూస్తూనే ఉంటే మోడీ సర్కార్ మాట వింటుందా? ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ కూడా విభజన చట్టంలో ఉన్నాయో, షెడ్యూల్ 13 కింద రావాల్సిన విభజన చట్టంలో, వాటికన్నిటికీ కూడా అరాకొరా అలొకేషన్స్, ఫౌండేషన్ వేసేసి ట్రాన్సిట్ ఆపరేషన్స్ చేస్తారంటే, టెంపరీ అకామిడేషన్ తీసుకుని అక్కడ కోర్సులు కండక్ట్ చేస్తా, ఆ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్కి ఆటికే సరిపోయేంత నిధులు ఇచ్చి, లైక్ 10 కోట్లు 40 కోట్లు 30 కోట్లు అట్లా పెట్టేసి నిధులు ఇచ్చి, వాటిని ఎప్పుడు కడతారు, ఎన్ని దశాబ్దాలకు అవుతాయి అనే అనుమానాలకి తావిస్తున్నారు. వాళ్ళకి కావలసిన వరకు అనౌన్స్మెంట్స్ చేసుకుని మిగతా అన్నింటినీ కూడా అన్ని రాష్ట్రాలతో పాటు ఒకే తాటిపైన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా పెట్టి చూడటం కొంచెం డెఫినెట్లీ నిరాశపరిచింది. బడ్జెట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగిందంటున్న వైసీపీ ఎంపీలు రాజీనామాల విషయంలో దోబుచులాట మొదలు పెట్టారు. రాష్ట్రం కోసం రాజీనామాలకు సిద్ధమంటూనే తాము రాజీనామా చేస్తే ఢిల్లీలో రాష్ట్ర సమస్యలు వినిపించేవారెవరు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏం సొమ్ము లేదు, పోలవరం ప్రాజెక్టుపై కానీ ఎంత నిధులు ఇస్తాము ఎప్పుడు కంప్లీట్ చేస్తామని చెప్పలేదు. రైల్వే జోన్ విషయం ఉసే ఎత్తలేదు. దుగ్గిరాజు పట్టణ విషయం పోర్టు విషయం 2019 కట్టి ఇవ్వాల్సిన ప్రాజెక్టు, దాని విషయం మీద ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఏ విషయం కూడా మన విభజన చట్టంలో ఇచ్చిన ఒక్క హామీ విషయమై కూడా స్వచ్ఛత ఈ బడ్జెట్ లో రాలేదు. ఈ రోజు ఇంత అన్యాయం జరుగుతున్న అధికార పార్టీలో భాగంగా ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం సమాధానం చెబుతారు? ముందు వాళ్ళని చెప్పాలండి. మేము కూడా రాజీనామా చేసిపోతే ఇక ప్రత్యేక హోదా అంశము విభజన చట్టం అంశాల గురించి ప్రశ్నించే వాళ్ళు ఎవరుంటారు? మీరే చెప్పండి. బడ్జెట్ చూశాక రాష్ట్ర బీజేపీ నేతల పరిస్థితి మాత్రం మింగలేక కక్కలేక అన్నట్టుగా తయారైంది. చివరి బడ్జెట్ ప్రవేశపెట్టాక కూడా విశాఖకు రైల్వే జోన్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే జోన్ విషయం ఎప్పుడు ఉంది ప్రస్తావన, మా అధ్యక్షులతో మాట్లాడడం జరిగింది గతంలో కూడా. మాకు తప్పకుండా ఈ రైల్వే జోన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ మీరు సహాయం చేయాలని విషయంలో అది ఆ విషయం వారి దృష్టిలో ఉంది. ఈ బడ్జెట్ తో ఆంధ్రప్రదేశ్ అంటే మోడీ సర్కార్ కు ప్రేమ లేదనే సంగతి పక్కాగా తేలిపోయింది. కేంద్రంతో తాడోపేడో తేల్చుకోసిన సమయం వచ్చేసింది. ఇంకా మిత్రపక్షం అంటూ చంద్రబాబు కూర్చుంటే లాభం లేదనే వాదన వినిపిస్తోంది. మరి చంద్రబాబు డేరింగ్ స్టెప్ వేయగలరా? పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీయగలరా? రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని రప్పించగలరా? ఈ ఆదివారం ఏపీ సీఎం తీసుకోబోయే నిర్ణయమే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును డిసైడ్ చేయబోతోంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలపై బడ్జెట్లో చిన్నచూపు చూసింది కేంద్రం. దేశంలోనే అన్ని రకాలుగానూ ప్రాధాన్యం ఉన్న తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులను మాత్రం ఆ స్థాయిలో జరపలేదు.
దీనిపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు మొత్తం 33,929.84 కోట్లు దక్కనున్నాయి. తెలంగాణకు 19,207.43 కోట్లు రానున్నాయి. ప్రతి ఏటా రాష్ట్రాల నుంచి వసూలైన కేంద్ర పన్నుల మొత్తం నుంచి ఇచ్చే వాటాగా ఇవి దక్కనున్నాయి. 14వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం రాష్ట్రాల నుంచి వసూలైన కేంద్ర పన్నుల రాబడిలో 42% వాటాను ఆయా రాష్ట్రాలకు తిరిగి కేంద్రం చెల్లిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు దక్కిన కేంద్ర పన్నుల రాబడిలో కార్పొరేట్ పన్ను మొత్తం 9,526 కోట్లు కాగా ఆదాయ పన్ను రాబడి 8,430 కోట్లు, కేంద్ర జీఎస్టీ కోటా 10,919 కోట్లు, సుంకాల మొత్తం 1,671 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ పన్నులు 1,628 కోట్లుగా ఉన్నాయి. 2016-17 సంవత్సరంతో పోలిస్తే 849 కోట్ల మేర ఈ నిధులు తగ్గిపోయాయి. తెలంగాణకు దక్కిన కేంద్ర పన్నుల రాబడిలో కార్పొరేట్ పన్ను 5,381 కోట్లు కాగా ఆదాయ పన్ను 4,772 కోట్లు, కేంద్ర జీఎస్టీ 6,181 కోట్లు, సుంకాల మొత్తం 946 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ పన్నులు 946 కోట్లు. ఇందులో 2016-17 సంవత్సరంతో పోలిస్తే 481 కోట్ల నిధులు తగ్గాయి. అంటే పన్నుల వాటాలో గత ఏడాది కన్నా తక్కువ నిధులే తెలంగాణకు అందనున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ పోర్టుకు 108 కోట్లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీకి 32 కోట్లు, కేంద్రీయ విశ్వవిద్యాలయానికి 10 కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి 10 కోట్లు, ఎన్ఐటికి 54 కోట్లు, ఐఐటికి 50 కోట్లు, IIITకి 30 కోట్లు, ఐఐఎంకు 42 కోట్లు, ఐఐఎస్సీఆర్కు 49 కోట్లు, డ్రెజ్జింగ్ కార్పొరేషన్కు 19.62 కోట్ల కేటాయింపులు జరిగాయి. తెలంగాణలో హైదరాబాద్ ఐఐటికి 75 కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి 10 కోట్లు కేటాయించారు. సింగరేణికి 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సమకూర్చుతామని బడ్జెట్లో హామీ ఇచ్చారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. కేంద్ర బడ్జెట్పై తెలంగాణలో మిశ్రమ స్పందన వచ్చింది. రైతులకు ప్రయోజనకరంగా ఉన్నా విభజన హామీలు అమలు చేస్తే బాగుండేదని టీఆర్ఎస్ అభిప్రాయపడింది. ఇక అంకెల గారెడీగా ఉందని సిపిఐ విమర్శించగా బడ్జెట్ పేదలకు వరమని బీజేపీ నేతలు ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన ప్రయోజనాలు ఏం లేవు, కానీ వ్యవసాయ పరంగా తీసుకున్న నిర్ణయం ఉందో కొంత ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తాము. అంటే ఇన్సూరెన్స్ విషయంలో పేదలకు వైద్య పరమైన ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఆ విషయం కూడా కొంత ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తాం. నీతి ఆయోగ్ మిషన్ భగీరథ 19,000 కోట్లు అని చెప్పి రికమెండ్ చేసింది, మిషన్ కాకతీయక 5,000 కోట్ల రూపాయలు అని చెప్పి రికమెండ్ చేసింది, ఇవ్వలేదు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు 88,000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తామని, ఇది మానవ అద్భుతం అని చెప్పి చెప్పుకోవడం, దానికి 10,000 కోట్ల రూపాయలు అని చెప్పుకోవడం, అది కూడా ఇవ్వలేదు. అంటే రాష్ట్రాలు గొప్పగా నిర్ణయాలు తీసుకొని గొప్పగా ఆచరిస్తున్నప్పుడు వాటికి కొంత సపోర్ట్ చేయాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంటుందని చెప్పి భావించాము. ప్రోగ్రెసివ్ స్టేట్స్ కి ఆ సపోర్ట్ తప్పకుండా ఇవ్వాలి, ఎంకరేజ్ చేయాలి, కానీ చేయలేదు. ప్రధానంగా ఈ బడ్జెట్ లో ఆర్థిక మంత్రి జైట్లీ గారు వ్యవసాయానికి వారు పెద్దపీట వేశారు. గ్రామీణ అభివృద్ధి, విద్య, వైద్యము, ఆరోగ్యము, పోషక ఆహారం పైన ప్రధానంగా దృష్టి సారించి బడ్జెట్లో భారీగా కేటాయింపులు పెంచి సామాన్యులకు ఊరట కల్పించారు. మరీ ముఖ్యంగా వయోవృద్ధులకు అనేక రాయితీలు, పన్నుల రాయితీలు, వాళ్లకు పూర్తి భరోసా కల్పించేటువంటి ఇది బడ్జెట్. ఇది ప్రపంచంలోనే ఒక హిస్టారికల్, ఒక రెవల్యూషనరీ స్టెప్ ఏదైతే హెల్త్ సెక్టర్ లో తీసుకున్నారో, 10 కోట్ల నిరుపేద కుటుంబాలకు ఏటా 5 లక్షల మేరకు ఉచితంగా వైద్యం, అంటే 50 కోట్ల మంది జనాభాకు ఈ పథకం ద్వారా లబ్ధి. పేరు గొప్ప ఊరు తిప్పలాగా ఈ బడ్జెట్ తీరు కనపడుతుంది. అందులో ప్రధానంగా 21.50 లక్షలు కేటాయింపులు భారీగా పెంచినారు, కానీ ఆదాయం ఎంత వస్తుందనేది ప్రధానం చూడాలి. కార్పొరేట్ సంస్థలకు పెద్ద పీట వేసినట్టు కనపడతాం, ఉద్యోగ వర్గాలకు కూడా వాళ్ళ మెప్పు ఉండేటువంటి ప్రయత్నం జరిగిన తెలుస్తా ఉంది. కానీ వాళ్ళ 100కి 70% ఆధారపడుతున్నటువంటి వ్యవసాయం పట్ల కనీసమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు కనపడలేదు. అందుకని ఈ బడ్జెట్
ఇది తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి చూపించిన బడ్జెట్, మాటలతో మరిపించే బడ్జెట్ తప్ప ఆచరణ శూన్యంగా ఉండే బడ్జెట్ గా సిపిఐ అభిప్రాయపడుతుంది.